అధికార పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాభినందనలు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిన్నటి నుంచి వ్యవహరించబోతూ ఉన్నారు. మనం ఖచ్చితంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు వేళ్ళు చేస్తే పది కాలాలు మనల్ని గుర్తుంచుకుంటారు. పార్టీ జెండా అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికల వేళ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో పోటీ చేస్తారో, ఏ జెండా కింద పోటీ చేస్తారో అది ఎన్నికల వేళ తెలుస్తుంది. మీరు అధికార పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క ధ్వంసమైన రోడ్లు కాలువలు నా శక్తి కొద్ది నేను చేశా. ఆ మిగతా వాటిని మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చేయాలని. అదేవిధంగా డీకేడబ్ల్యూ కళాశాల నుండి డైకస్ రోడ్డు దాకా ఒక పక్క రోడ్డు వేసి ఒక పక్క రోడ్డు ఆపేస్తున్నారు. ఒకటేమో రోడ్డు హైటు, ఒకటేమో డౌను, దాన్ని బాధ్యత తీసుకోవాలని. బారాసాయి దర్గాకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ వేగవంతంగా ఇప్పించాలని. వావులేటిపాడు జగనన్న లేఅవుట్ ప్రజలు ఉండేదానికి నివాసయోగ్యంగా లేదు, దాన్ని కనీస వస్తులు అక్కడ కల్పించాలని. అదేవిధంగా దర్గామెట్లో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ రోడ్డుకి పోయేటప్పుడు ఎడం పక్క బీసీ భవన్, కుడి పక్క అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ, ఆ నిర్మాణాలని పూర్తి చేయాలని. ముస్లిం గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి దాదాపు 15 కోట్లు నిధులు కూడా ఇచ్చేశారు. కాంట్రాక్టర్కి నామినల్ డబ్బులు పెడితే అయిపోతుంది. దానివల్ల వందలాది మంది ముస్లిం విద్యార్థులు, గిరిజనులు, హరిజన విద్యార్థులు కూడా వెళ్ళి అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళందరూ కూడా షెడ్లల్లో ఉంటూ ఉన్నారు. చాలీ చాలా షెడ్లల్లో, బాడుగిళ్లలో, బాడుగ రూముల్లో. దాన్ని కూడా మీరు సరిచేయాలని. ఆమంచర్ల డీప్ కట్ కింద, ఎందుకంటే మీకు అన్ని కూడా తెలుసు, వ్యవసాయ రంగం గురించి, ఇరిగేషన్ రంగం గురించి, ఆమంచర్ల డీప్ కట్ 40,000 ఎకరాలని సస్యశ్యామలం చేసే ఆమంచర్ల డీప్ కట్. అదేవిధంగా ఆమంచర్లలో 500 ఎకరాలు ఏపీఐఏసీ సేకరించి ఉంది. ఇప్పుడు దాన్ని ఏదైతే పెండింగ్లో పెట్టారు, ఏదైతే మన ఫారెస్ట్ అధికారులు అది క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్నిటికీ మించి పొట్టేపాడు వద్ద కలుజు మీద ఆ బ్రిడ్జి, అది ఒక రూరల్ సమస్య కాదు, రూరల్ ఆ ప్రాంతం ఉంది. నెల్లూరు జిల్లాలో సగం నియోజకవర్గం కోవూరు కావచ్చు, కావులు కావచ్చు, ఆత్మకు ఉదయగిరి కావచ్చు, ఆ దారి గుండా వెళుతూ ఉంటారు. నరసింహకొండ దేవస్థానం, కామక్షంవారి దేవస్థానం అక్కడ ఉన్నాయి. దాని మీద కూడా నేను బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ 4 ఏళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను, బ్రహ్మాండంగా చేశానని నేను చెప్పను. నా అదేవిధంగా కొమ్మరపూడి అన్నిటికంటే బాధాకరం ప్రభాకర్ రెడ్డి గారు, కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ 40 ఏళ్ల కళ, 40 ఏళ్లుగా అందరూ చెప్తూ ఉన్నాం. అనేక మంది నాయకులు చెప్పారు. గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా కూడా చెప్పారు. కానీ ఎట్టకేలకి అది ఇప్పుడు కానిది. మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. కాంట్రాక్టర్ చాలా వరకు పనులు చేశాడు. 1 రూపాయి కాంట్రాక్టర్ బిల్లీక 70% పనులు ఆగిపోయి ఉండేది. కాబట్టి దాని మీద దృష్టి సారించాలని. కొమ్మరపూడి రైతులకి పరిహారం ఇస్తామని చెప్పారు. 70 మందికి 35 మందికి ఇచ్చారు, 35 మందికి ఇవ్వలేదు. ఇవ్వని దానివల్ల ఆ సగం ల్యాండ్ మన గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. అక్కడ కొంత ఇచ్చి, ఇక్కడ కొంత ఇచ్చి, అక్కడ కొంత ఇస్తే మధ్యలో ప్రైవేట్ ల్యాండ్ ఉంది, దాన్ని మొత్తం కూడా తెవాలి తెచ్చాలని. అన్నిటికీ మించి ఓ శాసనసభ్యుడిగా అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని. ఈ యొక్క సమస్యల్ని మీరు పరిష్కరించే కొద్దీ పూర్తి స్థాయిలో మీకు అభినందనలు కూడా తెలియజేస్తామని. అదేవిధంగా అధికార పార్టీకి దూరంగా ఉన్న శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించాల్సిన అవసరం నాకు కూడా ఉందని. నా ఉద్యమాలు, నా పోరాటాలు ప్రజలకి, అధికారంలో మీరున్నారు, అధికారయుతంగా మీరు చేసేది చేయండి. మీరు చేసేది చేసినప్పుడు అధికార పార్టీకి దూరంగా నేను ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదు, అది వ్యతిరేకంగా. కాబట్టి అధికార పక్షం ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు చేసే పనులు మీరు చేయండి. ప్రతిపక్షంగా ఏదైతే అధికార పక్షాన్ని దూరంగా ప్రతిపక్షంగా ఉండాలనుకున్నాను. కాబట్టి ఓ శాసనసభ్యుడిగా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేగవంతంగా స్పందిస్తామని. ముఖ్యంగా సర్వేపల్లి కాలకట్ట మీద ఆ రోజు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జి శంకుస్థాపన చేశారు, పిల్లర్స్ కూడా వేశారు. ఆ బ్రిడ్జి పూర్తి చేస్తే మొత్తం హర్నాలపురం ఎక్స్టెన్షన్ వేగవంతంగా పెరిగిపోతుంది. సర్వేపల్లి కాల బ్రిడ్జి మీద అది కూడా పునాదుల స్థాయిలో ఉంది. ఇవన్నీ కూడా ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు. 3 సంవత్సరాల నుంచే మాట్లాడుతూ ఉన్నా. నేను కొత్తగా ఏదన్నా మాట్లాడానంటే బారాసాగి దర్గా, ఆ సమస్య ఆగస్టులో వచ్చింది కాబట్టి. ఆగస్టులో ముఖ్యమంత్రి గారు 15 కోట్లు జీవో ఇచ్చి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఒక్కటే కొత్తగా మాట్లాడుతున్నాం తప్ప మిగతా అన్ని మొదటి నుంచే మాట్లాడుతున్నాయి. దీనికోసం ఆరోగ్యవంతమైన రాజకీయాలు, అధికార పక్షం ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఓ శాసనసభ్యుడిగా నేను,
ప్రజల కోసం ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేద్దాం. ఇక ఎన్నికలు నవంబరా మార్చా అది ప్రభుత్వం చేతిలో పని. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీలు వారి ఎవరి జెండాలు వారి ముందుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన సమయంలో మన కార్పొరేటర్స్ అందరూ నాయకులు ప్రజలు నాకు ఇంత అపూర్వ స్వాగతం పలికి నన్ను ఆదరించినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి నేను గతంలో నేను కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచాను. ఆయన ఎమ్మెల్యే గెలుపు కూడా నాది ఆనం విజయ్ కుమార్ రెడ్డిది కూడా భాగం ఉంది. అయినా కూడా మా దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళను బెదిరించడం అదిరించడం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసి ఈ 3.5 సంవత్సరం నడపడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడన్నా బెదిరించినా అదిరించినా ఏదన్నా అరాచక కార్యక్రమాలు చేస్తే తప్పకుండా గట్టి చర్యలు తీసుకొని ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నెల్లూరు నగర ప్రజలు రౌడీజాన్ని సహించరు, బెదిరింపులను సహించరు. అటువంటి నెల్లూరు నగరంలో రూరల్లో వ్యాపారస్తులను రియల్ ఎస్టేట్ వాళ్ళని రైస్ మిల్లర్స్ని రకరకాలుగా బెదిరించి అదిరించి గందరగోళం చేయడం అందరికి కూడా తెలుసు. ఈ రోజు నుంచి ఎక్కడ ఏం జరిగినా నాకు తెలియజేయండి, తప్పకుండా విత్ ఇన్ అవర్స్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా కార్పొరేటర్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము విన్నంటుంటాం, ఇంకా నేను నెలలో 20 రోజులు ఇక్కడే ఉంటాను. మీకు అన్ని విధాలా కూడా నేను చేదోడు వాదోడుగా ఉండి మీ వ్యవహారాల్లో మేము వేలు పెట్టకుండా మీకు అన్ని విధాలా సహకరించి మీ అభ్యున్నతికి మీ కార్పొరేట్ మీ వార్డుల్లో మీ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ అన్నింటిలో కూడా నేను సహకరిస్తానని కూడా మీ అందరి మీ వార్డు అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి మీ వార్డులో అభివృద్ధికి అన్ని విధాలా కూడా సహకరిస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అంటే నాకు చాలామంది కార్పొరేటర్స్ కూడా తెలియదు, ఎందుకంటే మా దగ్గరికి వస్తే ఒప్పుకునేవాడు కాదు, మాకు తెలిసిన వాళ్ళని కూడా రానిచ్చేవాడు కాదు. ఇక నుంచి ఏమి లేదో మీరు అటు స్వతంత్రంగా ఉండొచ్చు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైనా మీకు ఫోన్ వచ్చినా కూడా నిర్మోహమాటంగా నాకు తెలిసి తెలియజేయండి, తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉంటుంది, మన మంత్రి గారి సహకారం ఉంటుంది, వాసన్న సహకారం, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం ఉంటుంది, మన అనిల్ కుమార్ గారి సోదరుడు వారి సహకారం ఉంటుంది, విజయ్ కుమార్ రెడ్డి సహకారం ఉంటుంది. అందరం కూడా ఒక తాటిపై ఉండి ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేదానికి అందరూ కూడా సహకరిస్తారని నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. నీకు అన్ని విధాలా సహకరిస్తాను, నువ్వు అభివృద్ధిలో ఏమి వెనకడు వేయాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మన వాసన్న గారికి కూడా చెప్పారు, అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ విషయాలను తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే వాటిని అన్నింటినీ కూడా అప్పటికప్పుడే పరిష్కరిస్తానని కూడా తెలియజేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ